డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్, సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు. నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననియలే. అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమాకు సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు. ఈ అరబిందో ప్రతిమ ఇవెవరి? గతంలో రెండు బొగ్గు గన్లు వేలం వేసారు కదా, ఈ రెండు బొగ్గు గన్లు ఎవరికి ఎవరికి పోయినాయి అంటే ప్రతిమ ఎవరు? ప్రతిమ శ్రీనివాసరావు, బోయిన్పల్లి వినోదరావు ఉండు కదా, వాళ్ళ సోదరుడు. ఇంకొకటి అరబిందో. అరబిందో అంటే కవితతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికినటువంటి అరబిందో ఫార్మా ఉన్నాడు కదా, శరత్ చంద్ర వీళ్ళకి దక్కినాయి అన్నట్టు. ఈ కేసీఆర్ బొగ్గు గన్లను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానీ అని మీద డంబాచారం కొట్టిండు. రెండు బొగ్గు గన్లు తీసుకుపోయి వాళ్ళ అనుయాయులకు అప్పజెప్పిండు. ఇప్పుడు దీనికి భిన్నంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేనే వేలం పాటలో పాల్గొనేటట్టు, సింగరేనే మిగతా వాళ్ళలాగా దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇక ప్రతిమాకు సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు. 10 ఏళ్లలో సింగరేణిని నాశనం చేసిండు. కుట్రలను నిరూపించేందుకు రెడీ. కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి. గోదావరి తీరంలోని గన్లన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధాని కలుస్తాం. అఖిలపక్షంతో మోడీ దగ్గరకు వెళ్తామని వెల్లడి. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాట, కేంద్రానికి 49% వాటం ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకి అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉన్నా గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైని బ్లాక్ తరహాలోనే రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్ను సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. రెడ్డిగా బొగ్గు గన్లు సింగరేణి సంస్థకు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టారని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న అరబిందో కంపెనీకి చెందిన ఆరో మైనింగ్ కు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రతిమా గ్రూప్ కు చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ కు సత్తుపల్లి మూడో బ్లాక్ దక్కేలా నాడు కేసీఆర్ పరోక్షంగా సహకరించాడు. కేంద్రం నిర్వహించిన వేలం పాటల్లో సింగరేణి పాల్గొనకుండా చేసిండని చెప్పి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆడినటువంటి డ్రామా తోటి ఆ రెండు బ్లాకులు పోయినాయి. ఇవాళ మళ్ళా ఈ వేలానికి రావడానికి కూడా కేసీఆర్ కారకుడు. ఈ ప్రతిమా కంపెనీ తర్వాత ఇక్కడ ఏది, దీంట్లో కూడా ఉన్నది, కాళేశ్వరంలో కూడా ఉన్నది, మళ్ళా కాళేశ్వరంలో కూడా ఉంది. సింగరేణికే అప్పగించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. సింగరేణిని ప్రైవేట్ కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నదని కేటీఆర్ అంటా ఉండి చూడు. ఈ మాటలు బీఆర్ఎస్ కు 16 MP సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్. బీఆర్ఎస్ 16 ఇస్తే ఈ పరిస్థితి, ఇప్పుడు 38 మందో 39 మందినో ఎమ్మెల్యేలను ఇచ్చారు కదా, మరి మీ నాయన అసెంబ్లీకి పోడు ఎందుకు? సింగరేణిని ప్రైవేటు కట్టబెట్టేందుకేనట. అసలు ప్రైవేటు కట్టబెట్టినటువంటి దొంగల ముఠానే వీళ్ళు. ఈ ప్రతిమాకు అరబిందో కట్టబెట్టిందే వీళ్ళయ్య. ఇలా మళ్ళా నంగరాజ్ మాటలు మాట్లాడుతా ఉన్నారు. ప్రైవేట్ కథ స్టార్ట్ చేసిందే వీళ్ళ కుటుంబం. అసలు ప్రైవేటు పరం సింగరేణి అనేటువంటి అంశాన్ని తీసుకుపోయిందే కేసీఆర్ కుటుంబం. దీనికి సింగరేణికి ఫస్ట్ ఒక పంజ, వీళ్ళిద్దరిని చుట్టాలే కదా, ఈ అరబిందో ప్రతిమ నీ చుట్టాలే కదా కేటీ రామారావు. ఫస్ట్ ఈ రెండు బ్లాక్లను సింగరేణికి అప్పగించమని, ఫస్ట్ ఈ రెండు బ్లాక్లను తీసుకొచ్చి సింగరేణికి అప్పగించమని చెప్పు. సింగరేణి కార్మికులకు గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి రామని కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవిత. ఆమె వీళ్ళు సింగరేణి వాళ్ళ గురించి, వీళ్ళు సింగరేణి గురించి మాట్లాడతారు. వీళ్ళు ఏడ పాదం పెడితే ఆడ నాశనమైన. దీనికి ఒకటి పోల్ ఏది అంటే సింగరేణి బ్లాక్ అంటే ఓకే ఉంది, ఒకటి ఉందా భరత్ పోల్ దేని మీద ఉందా? ఏడుంది నాశనం చేసి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా మాటలు కూడా చూస్తే నిజంగానే అనుకుంటారు, నిజంగా అనుకోవాలని. అంతే కదా, ప్రైవేట్ కట్టబెట్టేందుకే అంటుండే, కట్టబెట్టిందో వాడు ఏలంగా కట్టబెట్టిండో. బుగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ సరైనదేనా? రాష్ట్ర ప్రభుత్వనా? రాష్ట్ర ప్రభుత్వం అవును. ఓకే, ఇది ఇది పెట్టుడు కంటే సింపుల్గా
సింగరేణి నాశనం చేసింది ఎవరు? అంతే సింపుల్ గా దాని మీద సింగరేణిని నాశనం చేసింది ఎవరు? గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. ఉద్యోగాలను పోస్టింగ్ పెంచాలనేటువంటి గౌరవ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం పైన ఇవాళ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మళ్ళన్న రోజు మార్నింగ్ న్యూస్ కి రావాలి. వస్తా. ఎస్ చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వల్ల సత్యం అని చనిపోవడం జరిగింది. అన్నా బతుకమ్మ ముఖం చూడక చాలా దినాలు అవుతా ఉంది. బతుకమ్మ ఏ బతుకమ్మ? కడిగిన ముత్యమలు వస్తుంది కొద్దిసేపు అయిపోయినాక. రైట్, పోలింగ్ లో పాల్గొనండి బాస్. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ బటన్ ని క్లిక్ చేయండి, పోలింగ్ లో పాల్గొనండి. ఫస్ట్, డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.